ఒకటి ఈ తప్పుడు ప్రచారాలు, దీని వల్ల ఎక్కువ ధర వస్తుంది. ఒక్కసారి రైతు మరి కార్పొరేట్ వ్యవస్థ శక్తులకు చేతులకు పోయినాక ఆ తర్వాత రేటు నిర్ణయించేది కానీ తనకిష్టమున్న పంటలు వేసుకోడు కానీ
దేని మీద రైతు ఆచమాయిచి రైతు యొక్క స్వేచ్ఛ కూడా హరించబడి 5 సంవత్సరాలు ఈయన ఒక కీలుబొమ్మలాగా తయారైతానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక విధానాలు ఇలా దశించాలని, ఇవి రద్దు చేయాలని భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులంతా కూడా ముక్త కంఠంతో ఒక అంశం పైన ఇంత ఒక్క దాడిపైకి వచ్చిన చరిత్ర లేదు. మరి అలాంటి చరిత్ర ఈరోజు మరి ఇలా తిరగ రాస్తున్నారు. ఇలా మోడీ ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక విధానాలు ఇలా విత్డ్రా చేసుకోకపోతే, అవి వెనక్కి తీసుకోకపోతే ఈ ప్రజా తీర్పుకు రైతుల యొక్క ఆగ్రహానికి మరి ఇలా బలి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు ఇలా రైతును రారాజుగా చూడాలనుకుంటారు. ఇలా కేటీఆర్ గారు మరి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో మరి ఇక్కడ ఉన్న రైతులు కానీ, రైతు బిడ్డలు కానీ, మరి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, భయా సంఘాలన్నింటి కూడా